ఒక సాయంత్రం బిజీ బిజీగా ఉన్న నగరం, గజిబిజిగా తిరుగుతున్న జనం, ప్రతి వాడికో కథ, ప్రతి దానిలో వ్యధ. అయితే ఈ కథ మాత్రం మనందరికీ బాగా తెలిసిన, ఎవ్వరికీ తెలియని తెలుసుకోని కథ. అసలు ఈ కథ ఏంటంటే, ఓయ్ నేను చెప్పుకొని, నేను చెప్తున్నాను కదరా. వద్దు భయ్యా, ఇన్నాళ్ళు మీ ఇంట్రడక్షన్లతో మమ్మల్ని తొక్కేసింది చాలు, మా కథ మమ్మల్ని చెప్పుకొనియండి. చాలా చేస్తున్నారే. తప్పట్లేదు భయ్యా, నువ్వు సైడ్ అయిపో, నేను స్టార్ట్ చేసుకుంటా. నేను మీ అందరికీ బాగా తెలుసు, కానీ మీకు తెలియని చాలా విషయాలు నా చుట్టూ ఉన్నాయి. చల్లగా చీకట్లో బ్రతుకుతున్న మమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్ళి నాశనం చేసే చెయ్యిది. ఇప్పుడు ఎవడికి మూడిందో. నేను కాదు, నేను కాదు. అరే కోక్ ఫ్రెండ్, వెళ్ళిపోయావా? అంతేలే, ఎవడు మాత్రం శాశ్వతం ఎక్కడ? ఏంటో, వేదాంతం వచ్చేస్తుంది. రే, ఇంకా అర నిమిషం కూడా కాలేదు, ఏం దొరద పెట్టిందా నీ అరచేతికి? అయ్యో పల్పీమిట్, నీకు కూడా టైం అయిందా? ఏంటో ఈ జీవితం. మళ్ళీ వచ్చావేంట్రా, మళ్ళీ ఎవడికి చిక్ పెడతావరా? రేయ్ రేయ్, వదలరా. ఎండేంట్రా బాబు, అలా బతుకుతున్నారా? హాయ్, నేను శీశాన్. నా పుట్టుకే చాలా విచిత్రంగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఎరండు ప్లాస్టిక్ ముక్కల్ని వేడి చేసి పెద్దగా మార్చి చిన్న ట్యూబ్లా ఫామ్ చేసి మళ్ళీ వేడి చేసి రెండు పెద్ద ఇనుప ఆకారాలు మధ్యలో పెట్టి గట్టిగా గాలి ఊది ఇలా ఒక ఆకారానికి తెస్తారు. అలా అన్నీ దాటి ఇలా వీడి రెండు వేల మధ్య ఇరుక్కున్నాను. పట్టుకున్న వాడికి సరదాగా ఉందేమో కానీ నాకు మాత్రం ఉరితాడులా ఉంది. రేయ్ జాగ్రత్తగా పట్టుకో. రేయ్ ఓపకరా, పడిపోతాన్రా. ఆగు ఆగు, ప్రపంచం అంతా అయోమయంగా అనిపిస్తుంది. రేయ్ పట్టుకో సరిగ్గా. ఈడే విచిత్రం అంటే వీళ్ళిద్దరెవరు? రేయ్ ఆగన్రా, నీళ్ళ కోసం పక్క రాష్ట్రాల వాళ్ళ కొట్టుకుంటారేంట్రా. ఆగన్రా ఆగన్రా. అమ్మయ్యా, రేయ్ విసరకు విసరకు, పట్టుకో. రేయ్ ఏం చేస్తున్నావురా? చి చి చి, రేయ్ చంపకరా, రేయ్ ప్లీజ్ రేయ్. చి, ఆఖరికి ఇలాగ అయిపోయింది బతుకు. రేయ్ ఆడుకోవడం నేను ఫుట్బాల్ ఏంట్రా, పట్టుకో. రేయ్ రేయ్ రేయ్, కొంచెమైనా ఉంచరా, ఇంకా చాలా చెప్పాలరా. రేయ్ ఆఖరి చొక్కు అవగొట్టేసావా? చి, అయిపోయింది. ఐదు నిమిషాల క్రితం వరకు నన్ను కొనుక్కొని ఆడుకొని విసురుకొని ఎంతో బాగా ఎంజాయ్ చేశాను. అంతేలే, మ్యాటర్ ఉన్నంతవరకే ఎవరైనా మనల్ని పట్టించుకునేది, అది అయిపోయాక ఇలాగే నడి రోడ్డు మీద పడేస్తారు. కథ చెప్తా కథ చెప్తా అని అప్పుడే వెళ్ళిపోయావేంట్రా. అయినా నువ్వు చెప్పింది నిజమే, అవసరం తీరిపోతే మనుషుల్నే మర్చిపోయే రకాలలో. ఇంకా సీసాన్ని గౌరవించే అంత సంస్కారం రాలేదు. సారీ.